తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది కాలంగా సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం ఎంతవరకు సమంజసమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కడారి రాము ఘాటుగా విమర్శించారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాల ముందు సమ్మె చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల శిబిరాన్ని కడారి రాము సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కారంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కడారి రాము డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో గత వారం రోజులుగా సమ్మెలు చేసినప్పటికీ ధర్నా చేసినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎం లో ఒక డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ మీద ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక మీదనైనా కూడా వాళ్ళ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే ప్రధానంగా కరోనా టైంలో ఎంతో కీలక పాత్ర వహించి ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా సెకండ్ ఏఎన్ఎంలు ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని నిలిచిపెట్టి సేవలు చేసినటువంటి ఉన్నత సేవలు చేసినటువంటి వ్యక్తులను ఇవాళ రోడ్డు మీద సమ్మె చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచి చూడనట్టు వివరిస్తా ఉన్నాయి. వాళ్ళ నోటిఫికేషన్ రద్దు చేసి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇవాళకు ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా పది వాళ్ళకు కూడా చనిపోయినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.